हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। गोल्ड बैंगल्स न्यू वीडियो शेयर चेयरानिकि मुंदुकोच्चेसानंडि। रीसेंट गा मा हस्बैंड इवि दसराकि नाकु प्रेजेंट चेसारु, नाकु चाला बा नच्चायि। डैली वेर बैंगल्स अनेवि एप्पटि नुंचि चेयिंचुकोवालनि उंटुंदि, काकपोते मेमु पेद्द पेद्द शोरूम्स अन्नि कन्सल्ट अवुतू उन्नामु। अंटे तरुगु अनेदि एक्कुवगा उंटुंदि कदा, सो अन्नि शोरूम्स कि चूसामु। पेद्द शोरूम्स लो 4% नुंचि नियर्ली 14% वरकु अंदरू తరుగు చెప్పారు, అలాగే విత్ జిఎస్టీ 3% చెప్పారు. సో నాకు అనిపించింది డైలీ వేర్ బ్యాంగిల్స్కి అంత తరుగు పెట్టడం వేస్ట్ అనిపించింది. సో అందుకే మేము చాలా రోజులు వెయిట్ చేసి సరే లోకల్ మార్కెట్లో లోకల్ ప్లేసెస్లో కూడా ఎలా ఉందనేది ఒకసారి కనుక్కుందాం అనుకున్నాం. దానివల్ల ఒక 3-4 షాప్స్ కూడా లోకల్ షాప్స్ చూసాము. ఆ లోకల్ షాప్స్లో కూడా కొన్ని చోట్ల 3% అని 4% అని, కొన్ని చోట్ల 5% అని, ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. ఇలా మేము వీటి గురించి ఎంక్వైరీ మేము సెర్చ్ చేస్తున్న టైంలో మాకు తెలిసిన వాళ్ళు లోకల్ షాప్లో కేవలం డైలీ వేర్ బ్యాంగిల్స్ 3%తోనే మాకు చేసిచ్చారని చెప్పారు. సో మేము కూడా వెళ్ళి వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పిన లోకల్ ప్లేస్కి వెళ్ళాము. వెళ్ళి ఇలాంటి బ్యాంగిల్స్ ఎవరైనా ఆర్డర్ ఇచ్చుంటే ఫస్ట్ అవి చూపించండి, అలాగే ఎంత తరగతి చార్జ్ చేస్తున్నారనేది ఒకసారి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వమని అడిగాము. వాళ్ళు మాకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. నా సైజుకి ఆ రోజు మేము కన్సల్ట్ అయినప్పుడు 40 గ్రామ్స్కి మేము ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాము, దీనికి ఎంత తరుగు పడుతుంది, అలాగే కేడియం చార్జెస్ కానీ ఇవన్నీ ఎంత పడతాయి అనేది మేము క్లియర్గా చెప్పమని అడిగాము. మేము 40 గ్రామ్స్కి ఆర్డర్ ఇచ్చాము కాబట్టి వాళ్ళు కేవలం 2.9 గ్రామ్స్ తరుగు మాత్రమే వాళ్ళు చార్జ్ చేశారు. అలాగే ఇందులో మనకి హాల్మార్క్ అనేది వేస్తుంటారు కదా, అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. హాల్మార్క్కి వీటి 4 బ్యాంగిల్స్కి హాల్మార్క్ అనేది వాళ్ళు వేశారు. 4 బ్యాంగిల్స్కి కలిపి ఒక్కొక్క బ్యాంగిల్కి 300 రూపీస్ హాల్మార్క్ అనేది మీకు కనిపిస్తుంది అనుకున్నాను. ఒకవేళ కనిపించకపోయినట్టయితే ఎండ్ ఆఫ్ ది వీడియో నేను మీకు ఖచ్చితంగా పిక్ అనేది అటాచ్ చేస్తానండి. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఇంత తక్కువ తరుగు తీసుకుంటున్నప్పుడు మనకి ఏదన్నా గోల్డ్లో రాగి అనేది ఎక్కువ కలుపుతారేమో అని అందరికీ అనుమానం ఉంటుంది కదా. ఫస్ట్లో మాకు కూడా డౌట్ వచ్చింది, కానీ వీటిని తీసుకొని వెళ్ళి మనం మళ్ళీ పెద్ద షోరూంలో ఉంటాయి కదండి, అంటే మిషన్స్ వాటిలో పెట్టి చెక్ చేసినా కూడా మనకి 916 హాల్మార్క్ ఈక్వల్గా మనకి గోల్డ్ అనేది ఉంది. సో నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది, అందుకే నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి ఒకసారి నేను దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. గోల్డ్ బ్యాంగిల్స్ 4 పెద్ద షాప్స్ అన్నిట్లో దాదాపు నియర్లీ 5-6 మేము అన్ని షాప్స్ చూసి ఆ తర్వాతనే మేము లోకల్ షాప్లో కన్సల్ట్ అయ్యి చేయించుకున్నాము. మనము ఆర్నమెంట్స్ చేయించుకునేటప్పుడు ఒకటికి 2 షాప్స్ కన్సల్ట్ అయినట్టయితే మనకి అక్కడ ఉన్న డిజైన్స్ మోడల్స్ అలాగే తరిగి అనేది తెలుస్తుంది. మోడల్స్ కోసం మనం తరుగు పెట్టినా పర్లేదు, కానీ ఇలాంటి డైలీ వేర్ బ్యాంగిల్స్కి 14% తరుగు అంటే నాకు చాలా వేస్ట్ అయ్యి అనిపించింది. అందుకే నేను ఇలా లోకల్ షాప్లో చేయించుకున్నాను. ఇక కొన్ని ఆర్నమెంట్స్ మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా డిఫరెంట్గా, వాటిలో మనం తరుగు పెట్టచ్చు అని కొన్ని ఆర్నమెంట్స్ కనిపిస్తుంది. అలాంటప్పుడైతే మాత్రం కొన్నిటికి మనం పెట్టచ్చు. ఇప్పుడు నేను వీటిని పేరప్ చేసి మరీ చూపిస్తాను, నాకైతే చాలా బాగా నచ్చాయి. నాకు ఇది టోటల్గా ఎంత కాస్ట్ అయింది ఏంటి అనేది కూడా మీకు చెప్తానండి. మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు దానికి ఇప్పటికి ఇది నాకైతే బాగా నచ్చాయి. మీకు కూడా ఇది బెటర్ అనిపించిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు ఇది మొత్తం టోటల్గా మేము ఆర్డర్ ఇచ్చింది 40 గ్రామ్స్కి 180 మిల్లీగ్రామ్స్ అనేది ఎక్స్ట్రా పడింది. సో ఇక వాళ్ళు మాకు చెప్పినట్టుగానే 2.9 గ్రామ్స్ తరుగు చార్జ్ చేశారు. ఇక టోటల్ 43 గ్రామ్స్ 80 మిల్లీగ్రామ్స్ పడింది. టోటల్ కాస్ట్ వచ్చేసి 2,42,324 రూపీస్ పడింది. నేను చెప్పాను కదా కేడియంకి మాకు పర్ బ్యాంగిల్ 300 చార్జ్ చేశారని, 4 బ్యాంగిల్స్కి కలిపి 1,200 చార్జ్ చేశారు. ఇక ఫైనల్ టోటల్ వచ్చేసి 2,43,500 రూపీస్ పడిందండి. నేను మీకు ఇది క్లియర్గా ఒకసారి చూపిస్తున్నాను, చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. నాకైతే బెస్ట్ అనిపించింది. డైలీ వేర్ బ్యాంగిల్స్కి ఎక్కువ కాస్ట్ ఎక్కువ తరుగు పెట్టే కంటే ఇలా లోకల్ షాప్స్లో కూడా 1-2 సార్లు మనం కన్సల్ట్ అయ్యి ఎక్కడ బాగుంది అనుకుంటే అక్కడ చేయించుకోవడం బెటర్. డిజైన్స్కి మోడల్స్కి పెట్టచ్చు, కానీ డైలీ వేర్ బ్యాంగిల్స్కి అయితే మాత్రం తరుగు ఎక్కువ పెట్టడం నాకు ఇష్టం లేక నేను ఇలా చేయించుకున్నా. నేను సాటిస్ఫై అయ్యాను. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.